బుల్లితెర హాట్ యాంకర్లు అనసూయ రష్మి ఇద్దరు సేఫ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా ఈ ఇద్దరిపై పలు రూమర్లు వినిపించాయి వాటికి ఎండ్ కార్డ్ వేస్తూ ఈ ఇద్దరు ప్రస్తుతం సేఫ్ అనే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఇంతకీ దేని గురించి అనే కదా ఇక్కడ ఉంది అసలు మ్యాటర్ లాక్ డౌన్ తర్వాత అన్ని రంగాల ఆదాయం భారీగా పడిపోయింది బిగ్ స్క్రీన్ పూర్తిగా షెట్ అయింది థియేటర్లు బంద్ అయిపోయాయి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఇటు బుల్లితెరపై షోలు సైతం తాజాగా రెడీ అవుతున్నాయి సీరియళ్లు రియాలిటీ షోలు కామెడీ స్కిట్ల షోల షూటింగులు ఇటీవల మొదలయ్యాయి ఈ రంగాల ఆదాయం భారీగా కోతపడింది కంపెనీల యాడ్లు లేకపోవడంతో బుల్లితెర రెవెన్యూలో కోతపడింది దీంతో కాస్ట్ కటింగ్ కోసం జబర్దస్త్ షో నుండి అనసూయ ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి రష్మిని పక్కన పెట్టారని ఈ ఇద్దరి పారితోషికం భారీగా ఉండడంతో తీసివేశారని రూమర్లు వినిపించాయి వీరి స్థానంలో విష్ణుప్రియ మంజూషా ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది అయితే ఇవన్నీ రూమర్లే అని తెలిసిపోయింది తాను షూటింగ్ లో పాల్గొన్నట్లు తాజాగా ప్రకటించింది అనసూయ త్వరలోనే ఇది టెలికాస్ట్ కానుంది ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ సైతం త్వరలోనే షూట్ కి రెడీ అవుతోంది ఇందులో రష్మి యథావిధిగా ప్రసారం కానుంది యాంకర్ గా రష్మీని కంటిన్యూ అవుతోందట యాంకర్ల స్థానంలో ఎలాంటి మార్పు చెర్పులు లేకున్నా జబర్దస్త్ నుండి సత్తిపండు ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి ఫసక్ శశి అవుట్ అయ్యారని వీరి ప్లేస్ లో వెండితెర కమిడియన్లు తాగుబోతు రమేష్ శకలక శంకర్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది ఈ ఇద్దరు ఇటీవలే జబర్దస్త్ యాజమాన్యంతో సైన్ చేశారట సినిమాల లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు ఇటు బిగ్ స్క్రీన్ పై కమిడియన్స్ కి స్కోప్ తగ్గింది కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు సీరియస్ మూవీస్ కి ప్రాధాన్యత లభిస్తోంది దీంతో కామెడీ కి స్కోప్ తగ్గిందని క్రిటిక్స్ చెబుతున్నమాట శకలక శంకర్ తాగబోతు రమేష్ బుల్లితెర ఎంట్రీ వెనుక ఇదే రీజన్ అని తెలుస్తోంది మరోవైపు గతంలో బుల్లితెర రియాలిటీ షోలు మానేసి బిగ్ స్క్రీన్ పై సరి అయిన ఛాన్స్లు లేకపోవడంతో వండర్స్ వేణు ధనాదన్ ధనరాజ్ వంటి హేమా హేమీలు కామెడియన్లే బిగ్ స్క్రీన్ ని నమ్ముకోకుండా ఇటు బుల్లితెరపై

హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ